మరికొద్ది సేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్ గులాబీ బాస్ ఎండిన పంటల్ని పరిశీలించడంలో భాగంగా రైతులతో నేరుగా మాట్లాడడంలో భాగంగా బయలుదేరుతున్నప్పటి దృశ్యాలను చూస్తున్నాము. ఇవాళ మూడు జిల్లాల్లో ఆయన పర్యటించబోతున్నారు. జిల్లాల బాట పట్టారు జనగామ సూర్యాపేట నల్గొండ. ఈ మూడు జిల్లాల్లో ఇవాళ ఆయన పర్యటన ఉండబోతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన బయలుదేరుతున్నప్పటి దృశ్యాలవి. ఎండిన పంటలను పరిశీలించబోతున్నారు గులాబీ బాస్. బాధిత రైతులతో ఆయన నేరుగా మాట్లాడనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి జిల్లాల పర్యటనకు బయలుదేరారు ఎన్నికల ముందు గులాబీ బాస్. తుర్కపల్లి దగ్గర కేసీఆర్ కు స్వాగతం పలికారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కాసేపట్లో జనగామ జిల్లాకు చేరుకుంటారు కేసీఆర్. దేవరుప్పల మండలం దారాబత్ తాండాలో ఎండిన పంట పొలాలు పరిశీలిస్తారు. దేవాదుల నీళ్లు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని పాలకుర్తె నియోజకవర్గ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా అర్వపల్లికి చేరుకుంటారు. అక్కడ రైతుల కష్టాల గురించి ఆరా తీస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు కేసీఆర్. అక్కడి నుంచి సాయంత్రం నల్గొండ జిల్లాకు చేరుకుంటారు కేసీఆర్. నిడమనూరు మండలంలో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. ప్రతిపక్ష నేతగా మొదటిసారి జనం మధ్యకి వెళుతున్నారు కేసీఆర్. దీంతో కేసీఆర్ పర్యటనపై రాజకీయంగా కూడా ఉత్కంఠ నెలకొంది.